హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి కదండి ప్రసాదం కోసం అయితే నేను శనగలు అనేవి తీసుకున్నానండి అవైతే మనము ముందైతే నానపెట్టేసుకోవాలి ఒక గ్లాస్ శనగలు అయితే నేను తీసుకున్నాను అవైతే ఒక వన్ నుంచి టూ అవర్స్ అయితే నానబెడితే చాలా మంచిగా వస్తాయి ఇప్పుడైతే అవి ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి ఒక టూ అవర్స్ టూ అవర్స్ నాననివ్వండి నానితే అవి శనగలు అనేవి ఉబ్బుతాయి చూసారా ఎలా అయ్యాయో టూ అవర్స్ అయితే అయ్యింది అవైతే బాగా అయితే ఉబ్బాయి ఇప్పుడు మనము వాటిని కుక్కర్లోకి అయితే తీసేసుకోండి అవి అయితే ఒక ట్వంటీ మినిట్స్ అనేవి ఉడకపెట్టుకోవాలి మనకైతే ఆల్మోస్ట్ అయితే నానిన నానబెట్టడంలోనే సగం అయితే మెత్తగా అవుతాయి ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనము కుక్కర్లో వేసేసుకోవాలి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచితే మెత్తగా అయిపోతాయి ఇప్పుడైతే అవైతే ఉడికిపోయాయి మనం ఫ్రై చేసుకోవడం కోసం ఒక బాండి పెట్టేసుకొని రుచికి సరిపడా ఆయిల్ అనేది వేసి జీలకర్ర అండ్ ఆవాలు వేసేసుకోండి వేసాక ఎండుమిరపకాయలు తీసుకోండి ఎండుమిరపకాయలు వేసాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసి ఒకసారి అయితే బాగా కలపండి అవైతే బాగా వేగనివ్వాలి ఫ్లేమ్ అయితే సిమ్లో అయితే ఉంచేసుకోండి ఇప్పుడైతే చూసారా నేనైతే అవి పక్కకు అనేవి తీసుకున్నాను మనకైతే ఆనియన్ పచ్చిమిర్చి అయితే బాగా మగ్గాక పసుపు అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసి ఒకసారి అయితే బాగా కలపండి మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే అవి బాగా వేగక మనమైతే శనగలు అనేవి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక మీకు కొంచెం కారం అనేది యాడ్ చేసేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసాం కాబట్టి అండ్ మనమైతే టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అనేది మళ్ళీ యాడ్ చేసేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే శనగలు అయితే రెడీ అంతే ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లక్ష్య కామెంటే సబ్స్క్రైబ్